हाय फ्रेंड्स ये रोज़ु क्लास लो मनम स्लीवलेस ब्लाउज नी एला कट चेयाली स्टिच चेयाली अनेदी चूद्दाम। मनम मुंदु वीडियोलो चूसाम कदा डिजाइन ब्लाउज नी अलाने सेम मनकी फ्रंट पार्ट लो फ्रिल्स वस्तुंदी, बोट नेक वस्तुंदी, बैक पार्ट लो ड्राप शेप लो वच्चिन बोट नेक वस्तुंदी अंटे बोट नेक लोने चिन्न ड्राप शेप वस्तुंदी। अलाने स्लीवलेस विथ फ्रिल्स वच्चेलागा చాలా సింపుల్ గా చాలా స్టైల్ గా ఉండేలాగా బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలి అనేది వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి। ఇప్పుడు మనం చాలా ఈజీగా ప్రింట్స్ కట్ విత్ స్లీవ్లెస్ బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలి అనేది చూద్దాం। ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ ని చూద్దాము। ఈ స్లీవ్లెస్ బ్లౌజ్ కు వచ్చేటప్పటికి నార్మల్ గా మనం బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఎంత క్లాత్ అయితే పడుతుందో సేమ్ అదే క్లాత్ ని తీసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు నేను ఒరిజినల్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలానే లైనింగ్ పీస్ ని తీసుకున్నాను। మనం బ్లౌజ్ ని కట్ చేయడానికి ఫస్ట్ లైనింగ్ పీస్ మీద కొలతల్ని తీసుకుందాము। లైనింగ్ పీస్ ని మొత్తం ఈ ఫోల్డింగ్స్ అంతా ఓపెన్ చేసేసి ఒక ఫోల్డింగ్ మీద మాత్రమే ఉంచుకోవాలి। అంటే ఈ లైనింగ్ లో వచ్చిన ఎడ్జెస్ రెండు ఇలా ఒక వైపుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి। ఈ ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా చూసుకొని ఇలా క్లాత్ ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకోవాలి। ఇప్పుడు మనం కొలతల్ని తీసుకుందాము। ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ని తీసుకుందాము। బ్యాక్ పార్ట్ లో హైట్ వచ్చేసి 14.5 ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం 30 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి। మనకి మధ్యలో క్రాస్గా రాకుండా ఉండడం కోసం ఈ క్లాత్లో మిడిల్లో కూడా ఒక చోట 15.5 దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి। ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ రెండు లైన్స్ని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి। ఇలా ఇంతవరకు ఈ హైట్ దగ్గర స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేస్ట్ లూజ్ని తీసుకోవాలి। వేస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచులు ప్లస్ ఖర్చు కోసం 12 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకుంటే 30 + 12 = 42, 42 ఇంచుల్లో 4వ భాగం అంటే 4th పార్ట్ని మనం బ్యాక్ పార్ట్లో వేస్ట్ లూజ్ కోసం తీసుకోవాలి। ఇలా తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది। 10.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, అలానే ఈ క్లాత్కి చివరి వైపున కూడా 10.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి। ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ రెండు నాట్స్ కలుపుతూ ఇట్లా స్ట్రైట్ లైన్ ని డ్రా చేసుకోవాలి। ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తీసుకునే కొలతల్లో ఖచ్చితంగా మనం అంటే ఈ బ్యాక్ హైట్ వేస్ట్ లూజు వచ్చేసి బ్లౌజ్లో తీసుకున్న బాడీ మెజర్మెంట్స్లో నుండి తీసుకున్నా పర్వాలేదు, ఇక్కడ మాత్రం ఫుల్ షోల్డర్లో మాత్రమే తీసుకోవాలి। అప్పుడే మనకి ఈ బోట్ నెక్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది। మనం తీసుకున్న ఈ సైజులో ఫుల్ షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు, 13 ఇంచులు డబుల్ ఫోల్డింగ్ మీద సగం అంటే 6.5 ఇంచులు మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో దానిలో హాఫ్ ఇక్కడ మనం నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి కలిపి మార్కింగ్ చేసేసుకోవాలి। ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనిలో మనకి షోల్డర్ ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టేసుకుంటే మిగిలిన పార్ట్ మనకి నెక్ లెంత్ వస్తుంది। ఇప్పుడు నేనైతే 2.5 ఇంచులు షోల్డర్ పార్ట్ కోసం తీశాను। ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి అంటే ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ ఎంతైతే పెట్టామో ఇదే కొలతని ఆమ్ డౌన్ కోసం తీసుకోవాలి। 6.5 ఇంచుల్ని ఆమ్ డౌన్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి। ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్ లైన్ని, ఇక్కడి నుండి ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి। ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి షోల్డర్ డౌన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసి ఇలా షోల్డర్ దగ్గర క్రాస్గా డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసిన తర్వాత ఈ రెండు డాట్స్కి మధ్యలో మనం తీసుకుంది మీడియం సైజ్ కాబట్టి 1.5 ఇంచ్ డ్రా చేసేసి ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఆమ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి। ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను। 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి మనం బోట్ షేప్లో డ్రా చేసుకోవాలి। బోట్ షేప్ అలానే ఇక్కడి నుంచి మనకి డ్రాప్ షేప్ మనకి ఎంత సైజ్ కావాలి అనుకుంటే అంత సైజ్ పెట్టేసుకోవచ్చు। ఎక్కువ కావాలి అనుకుంటే పెద్ద తీసుకోవచ్చు, చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా తీసుకోవచ్చు। ఇప్పుడు నేనైతే ఈ డ్రాప్ షేప్ వచ్చేసి కొంచెం పెద్దగానే తీస్తున్నాను। ఈ నెక్ పార్ట్ వరకు మనం సపరేట్గా ఒక బకరం పీస్ మీద తీసుకుందాము। ఇంతవరకు ఏమీ కట్ చేయకుండా మిగిలిన ఈ పార్ట్ వరకు కట్ చేసేసుకుందాము। ఇలా ఇంతవరకు బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి। స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ పార్ట్ వరకు ఎగ్జాక్ట్గా రావడానికి వీలుగా ఉంటుంది। ఇలా ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టిన ఈ బ్యాక్ పార్ట్ పీస్ని వేసేసుకొని సేమ్ ఇదే సైజులో డ్రా చేసుకోవాలి। ఇప్పుడు మనకి ఓపెన్ ఫ్రంట్ పార్ట్లో ప్రిల్స్ డిజైన్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ ఓపెన్ బాగుండదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఈ పీస్ని డ్రా చేసేటప్పుడు కూడా ఫోల్డింగ్ ఉన్న వైపునే ఈ పార్ట్ని వేసేసుకోవాలి। ఇది వేసేసి సేమ్ ఇదే సైజులో డ్రా చేసేసుకోవాలి। ఇలా బ్యాక్ పార్ట్ పీస్ ని తీసేసి సేమ్ ఇదే సైజ్ లో ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లో నెక్ డీప్ కోసం ఇప్పుడు నేనైతే 4 ఇంచెస్ ని మార్కింగ్ చేసేస్తున్నాను। ఇలా మార్క్ చేసిన తర్వాత బోర్డ్ షేప్ లో వచ్చేలాగా ఈ నెక్ షేప్ ని డ్రా చేసుకోవాలి। బోర్డ్ షేప్ లో వచ్చేలాగా ఈ నెక్ షేప్ ని డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లో లోతు తీయడం కోసం ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ నుంచి 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసేయాలి। 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లో లోతు తీయడాన్ని ఈ రౌండ్ ని డ్రా చేసుకోవాలి। ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనం సింగిల్ డాట్ వేసుకోవచ్చు, డబుల్ డాట్స్ వేసుకోవచ్చు, 4 డాట్స్ కూడా వేసేసుకోవచ్చు, ప్రిన్స్ కట్ కూడా వేసుకోవచ్చు। మన చాయిస్ ఫ్రంట్ పార్ట్లో ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు। ఇప్పుడు నేనైతే ప్రిన్స్ కట్ని తీస్తున్నాను। ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ షేప్ తీయడం కోసం పై వైపు నుంచి 10 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేస్తున్నాను। అలానే ఈ ఫోల్డింగ్ వైపు నుంచి అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను। ఈ 2 మార్కింగ్స్ని ఇలా కలిపేస్తే మనకి ఇక్కడ వస్తుంది కదా పాయింట్, దీనిని బేస్ చేసుకొని మనం ప్రిన్స్ కట్ షేప్ని డ్రా చేసుకోవాలి। ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ని డ్రా చేయాలి। అలానే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్కి ఇలా మరీ డౌన్ అవ్వకుండా జస్ట్ ఇలా ఆమ్ రౌండ్కి కొంచెం పైకి వచ్చేలాగా ఈ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి। ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి మనం తీసుకున్న బ్లౌజ్ సైజుని బట్టి కప్ సైజ్ కొంచెం చిన్నగా కావాలి అనుకుంటే కొంచెం చిన్నగా, పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా మార్కింగ్ చేసేసుకోవచ్చు। ఇప్పుడు నేనైతే ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2 వైపులా, ఒకవైపున 1.5, ఒకవైపున 1.5 తీసుకున్నాను। ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్ లైను, ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ని డ్రా చేసాం కదా ఆమ్ రౌండ్ దగ్గరికి, ఇక్కడ వచ్చేసి కొంచెం ఇలా కరువు తిరిగేలాగా డ్రా చేసి ఈ కరువు దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఇట్లా జస్ట్ చిన్న షేప్ని తీసుకోవాలి। అంటే రౌండ్ తిరిగే దగ్గర ఈ పార్ట్ మార్కింగ్ చేసిన ఈ పార్ట్, ఈ 2 పీసుల్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది, ప్రిన్స్ కట్ షేప్ నీట్గా వస్తుంది। ఇలా మార్క్ చేసిన తర్వాత మధ్యలో కట్ చేసి జాయిన్ చేయడానికి వీలుగా మనకి ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుని యాడ్ చేసేసుకోవాలి। అప్పుడు మనకి ఫస్ట్ మనం కటింగ్ అప్పుడు ఎంతైతే తీసుకున్నామో ఎగ్జాక్ట్గా అదే ఖర్చు వచ్చేస్తుంది। ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి। ఇలా ఇంతవరకు మొత్తం చుట్టూ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ప్రిన్స్ కట్ షేప్ని కట్ చేసుకోవాలి। ఇలా ఫస్ట్ ఈ పీస్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా తీసేయాల్సిన పీస్ ఇటువైపున అలానే ఈ రౌండ్ వైపున ఈ 2 పీస్లు కట్ చేసేయాలి। ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఈ లైనింగ్ పీసులను వేసేసుకొని సేమ్ ఇదే సైజులో బ్లౌజ్ పీస్లో కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి నార్మల్గా మొత్తం ఒకటే కలర్ ఉంటే కనుక మనం ఎలా అయితే ఫోల్డ్ చేసామో లైనింగ్ పీస్ని అలానే ఫోల్డ్ చేసేసుకోవచ్చు। ఇప్పుడు నేను తీసుకున్న ఈ శారీలో బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మల్టీ కలర్ వచ్చింది, అంటే హాఫ్ హాఫ్, ఒకవైపున ఒక కలర్ ఒకవైపున ఒక కలరు। దీనిలో ఈ కలర్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా తీసుకుంటే మిగిలిన ఈ క్లాత్ వచ్చేసి మనం ప్రిల్స్ పెట్టడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ కలర్ మాత్రమే బ్యాక్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ని చేంజ్ చేసి, అంటే కొంచెం లైట్ షేడ్ టచ్ అవుతుంది కానీ మనకి నీట్గా ఓన్లీ ఈ కలర్ మాత్రమే వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని కట్ చేసి పెట్టిన ఈ లైనింగ్ పీసుల్ని వేసేసి సేమ్ ఇదే సైజులో బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి। ఇలా కట్ చేసి పెట్టిన ఈ లైనింగ్ పీసుల్ని వేసేసి బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ పీస్లో ప్రిన్స్ కట్ షేప్ వచ్చేసి ఇక్కడి వరకు జాయిన్ చేసిన తర్వాత మిడిల్లో కట్ చేసేస్తాను। మిడిల్లో అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు, ఇది సిల్క్ పీస్ కాబట్టి। ఇంతవరకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్లో మిగిలిన ఈ పీస్ ఇలా ఒక కలర్ మాత్రమే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చేట్లుగా తీశాను। మిగిలిన ఈ షేడ్ వచ్చేసి మనం ప్రిన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు। ఇలా మనం చాలా అంటే చాలా ఈజీగా బోట్ నెక్ ప్రిన్స్ కట్ స్లీవ్లెస్ బ్లౌజ్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం। ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో ఇలా డ్రాప్ షేప్ విత్ బోట్ నెక్ వచ్చేలాగా మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ చేసిన ఈ సైజుని క్లాత్ ఏమీ కట్ చేయకుండా సేమ్ ఇదే షేప్లో ఒక బకరం పీస్ మీద కట్ చేసేసుకోవాలి. బకరం పీస్ మీద కూడా సేమ్ ఇదే పార్ట్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న ఈ బకరం పీస్కి వేరొక లైనింగ్ పీస్ని పెట్టేసి ఐరన్ చేసేసి ఈ చివర్న ఎడ్జిన్ వరకు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇంతవరకు నెక్ని స్టిచ్ చేయడం కోసం సపరేట్గా ఈ బకరం పీస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బకరం పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం నెక్ కోసం ప్రిల్స్ వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఒకేసారి ఈ బకరం పీస్ పై వైపునే ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేయడం కోసం ఇక్కడ బకరం పీస్ దగ్గర ఈ నెక్ షేప్ ఏదైతే ఉందో దీనికి క్లాత్ వైపున, అంటే బకరం వైపున కాకుండా క్లాత్ వైపున సేమ్ ఇదే సైజులో మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ప్రిల్స్ వేయడం కోసం అయితే ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసేసి చివరన కుట్టేసుకోవాలి, రెండు ఎడ్జెస్ని కలిపి. ఇలా చివరన అంచుని కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి కుట్టు వేసేసుకోవాలి. మనకి ప్రిల్స్ వచ్చేసి ఎక్కువ ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే ప్రిల్స్ షేప్ నీట్గా రాదు. చాలా కొంచెం కొంచెం మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం తీసుకున్న ఈ క్లాత్కి చిన్న చిన్న ప్రిల్స్ని పెట్టుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న మొత్తం ఈ క్లాత్ని చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ప్రిల్స్ పెట్టిన ఈ పార్ట్ని ఇలా ఈ బకరం పీస్ పైవైపున మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ పైవైపునే కుట్టు వచ్చేలాగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్లో వచ్చేటప్పటికి మనకి బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెడదాము అనుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ ప్రిల్స్ పార్ట్ని ఇక్కడ కట్ చేసిన తర్వాత ఈ పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఇంతవరకు కుట్టు వేసేసుకొని ఇక్కడ నుంచి మరలా ఎడ్జ్ ఫోల్డ్ చేసి చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు ప్రిల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ బకరం పీస్ని ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి. మధ్యలో టక్స్ పెట్టేసుకుంటే మనకి ఈ నెక్ స్టిచ్ చేయడానికి కరెక్ట్గా మిడిల్లో నుంచి రెండు వైపులా ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాము. బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ పీస్, ఒరిజినల్ బ్లౌజ్ పీసు రెండింటిని కలిపి చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఇలా రైట్ సైడ్కి ఉండేలాగా పెట్టుకొని దీనిని కూడా కరెక్ట్గా మిడిల్లో ఒక టక్స్ పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఈ నెక్ షేప్ రెండు వైపులా నెక్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మిడిల్లో ఒక టక్స్ పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో షేప్ కరెక్ట్గా రావడం కోసం కరెక్ట్గా మిడిల్ లైన్లో ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ని ఇలా పెట్టేసి రివర్స్ చేసి పెట్టుకోవాలి. అంటే బకరం పీస్ ఇలా పైవైపునకు వచ్చేలాగా పెట్టుకొని ఈ క్లాత్ జరగకుండా ఉండడం కోసం మధ్యలో ఒక కుట్టు వేసుకొని ఆ తర్వాత ఈ నెక్ షేప్ మీదుగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు కుట్టిన తర్వాత ఇక్కడ ఈ క్రాస్ దగ్గర ఈ నెక్ షేప్ లోకి కుట్టు పడకుండా ఈ క్లాత్ మొత్తాన్ని తీసేసి ఇక్కడ నుంచి ఈ నెక్ షేప్ కి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ నెక్ షేప్ ని స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం చుట్టూ కట్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ దగ్గర ఎక్కువ ఖర్చు లేకుండా జస్ట్ ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి రివర్స్ చేసినప్పుడు ఇక్కడ ఈ షేప్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇక్కడ కనుక ఖర్చు ఎక్కువ ఉంది అంటే రివర్స్ చేసినప్పుడు ఇక్కడ షేప్ రావడం కొంచెం కష్టమవుతుంది. ఇక్కడ వరకు ఇలా తీసేసి మిగిలిన ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్లను పెట్టేసుకోవాలి మొత్తం ఈ రౌండ్కి కూడా. ఇలా చిన్న చిన్న టక్స్లను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ బకరం పీస్ వరకు లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ బకరం పీస్ వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే మనం పెట్టుకున్న ఈ ప్రిల్స్ వరకు ఇలా పైకి వచ్చేస్తుంది. బకరం పీస్ని ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వద్దు ఈ బ్యాక్ ఓపెన్ వద్దు అనుకుంటే కనుక సైడ్ హుక్స్ కాజా బెల్ట్ కానీ జిప్ కానీ వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే బ్యాక్ పార్ట్లో ఈ మిడిల్లో ఓపెన్ చేసేసి హుక్స్ కాజా బెల్ట్ వేసుకోవచ్చు. మన చాయిస్, ఎలా కావాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మిడిల్లో ఓపెన్ చేసేసి ఇక్కడ హుక్స్ కాజా బెల్ట్ వేస్తాను. దీనికి వచ్చేసి ఫస్ట్ ఒకేసారి మనం బ్యాక్ బెల్ట్ బ్యాక్ డాట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హుక్స్ కాజా బెల్ట్ వేసుకుందాము. ఇలా ఇంతవరకు బ్యాక్ బెల్ట్ బ్యాక్ డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక వైపున హుక్స్ బెల్ట్ ఒక వైపున కాజా బెల్ట్ వేసేసుకుందాము. హుక్స్ బెల్ట్ వేసే వైపున వచ్చేసి బ్లౌజ్ పీస్ కి రైట్ సైడ్ నా ఈ ఎక్స్ట్రా బెల్ట్ పీస్ ని జాయిన్ చేసేసుకోవాలి. చివరన ఎక్స్ట్రా ఒక ½ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకోవాలి. ఇలా హుక్స్ బెల్ట్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత రెండవ వైపున కాజా బెల్ట్ వేసే వైపున రాంగ్ సైడ్ నుంచి ఈ ఎక్స్ట్రా బెల్ట్ పీస్ ని జాయిన్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్లో ఒకవైపున హుక్స్ బెల్ట్ ఒకవైపున కాజాల్ బెల్ట్ని స్టిచ్ చేసేసాము. ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్లో ఈ ఓపెన్ దగ్గర వచ్చేసి కావాలి అనుకుంటే చిన్న బటన్ పెట్టుకోవచ్చు, లేదంటే డోరీ కూడా పెట్టుకోవచ్చు. మన చాయిస్, ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు. ఇలా ఇప్పటి వరకు మనకి ఈ బోట్ నెక్ బ్లౌజ్లో బ్యాక్ నెక్ డిజైన్ వరకు స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో ఈ పార్ట్లో వరకు ప్రిల్స్ని ఇన్విజిబుల్గా అంటే లోపల వైపున ఎక్కడ ఖర్చులు ఏమీ కనిపించకుండా ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో స్టిచ్చింగ్ ప్రాసెస్ సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక బకరం పీస్ని ప్రిపేర్ చేసేసుకొని ఈ బకరం పీస్కి ప్రిల్స్ని స్టిచ్ చేసేసుకొని ఇక్కడ ఎలా అయితే నెక్ని స్టిచ్ చేసామో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్లో మనం నెక్కి ప్రిల్స్ డిజైన్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా మొత్తం ఈ నెక్ రౌండ్కి ప్రిల్స్ డిజైన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇన్విజిబుల్గా లోపల వైపున ఖర్చులు ఏమీ కనిపించకుండా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ షేప్ మిడిల్లో పార్ట్ వరకు మొత్తం చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఈ పీసుల్ని ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ షేప్లో మిగిలిన పీస్ని కూడా లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు కలిపేసి ఇలా చుట్టూ జాయిన్ చేశాను. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ ప్రిన్స్ కట్ షేప్ పీస్ ఎటువైపున ఏ పీస్ వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ ప్రిన్స్ కట్ షేప్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రిన్స్ కట్ పీస్ని జాయిన్ చేసిన తర్వాత ఇటువైపున ఎలా అయితే మనం ఈ ప్రిన్స్ కట్ షేప్ ఈ పీస్ని జాయిన్ చేసామో ఇదే విధంగా రెండో వైపున కూడా ఈ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా రెండో వైపున కూడా ఈ ప్రిన్స్ కట్ షేప్ ఈ పీస్ని జాయిన్ చేశాను. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంతవరకు ఇలా కావాలి అనుకుంటే వదిలేసేయచ్చు, లేదు అంటే కనుక ఫ్రంట్ పార్ట్లో ఇలా మిడిల్ డాట్ కూడా వేసేసేయచ్చు. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్స్ కట్ షేప్ దగ్గర మిడిల్లో కూడా డాట్ వేసేస్తున్నాను. రెండు వైపులా సమానంగా ఉండేలాగా, అంటే ఒకవైపు పైకి ఒకవైపు కిందకి ఇట్లా కాకుండా స్ట్రైట్గా ఉండేలాగా పట్టుకొని రెండు వైపులా ఇక్కడ మిడిల్లో వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. ఇది వచ్చేసి మన చాయిస్, ఆప్షనల్. కావాలి అనుకుంటే ఈ డాట్ని వేసేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేసేయచ్చు. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే బెల్ట్ని స్టిచ్ చేస్తామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ చివరిన బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ ని స్టిచ్ చేసిన తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర రౌండ్ కరెక్ట్ గా ఇలా నీట్ గా షేప్ ఉంటే ఓకే, లేదు అంటే గనక ఈ జాయింట్ దగ్గర ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ కార్నర్స్ ని జస్ట్ సరి చేసుకొని హ్యాండ్ జాయింట్ చేస్తేనే మనకి షేప్ అనేది నీట్ గా వస్తుంది. ఫిట్టింగ్ షేప్ కరెక్ట్ గా రావాలి అంటే ఇట్లా కార్నర్ లాగా ఉంది అంటే మనకి షేప్ అంత పర్ఫెక్ట్ గా అనిపించదు. ఇక్కడ జస్ట్ కొంచెం ఇలా ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే కొంచెం అడ్జస్ట్ చేసేస్తే మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చిన్న చిన్న టిప్సే మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా రావడానికి హెల్ప్ అవుతుంది. ఇలా రెండు వైపులా ఈ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పీసుల్ని కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీసు కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ దగ్గర మనం తీసుకుంటుంది స్లీవ్లెస్ కాబట్టి ఈ ఆమ్ రౌండ్ దగ్గర స్టిచ్ చేయడం కోసం ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ క్రాస్ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి ఈ ఆమ్ రౌండ్కి చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇలా ఆమ్ రౌండ్ చుట్టూ కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని ఇలా పై వైపునకు తీసుకొని పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని వరకు లోపలికి ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ ఆమ్ రౌండ్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ ఆమ్ రౌండ్కి చుట్టూ ప్రిల్స్ని పెట్టడం కోసం ఇక్కడ తీసుకున్నాం కదా బ్లౌజ్ పీస్లో వచ్చిన ఆపోజిట్ కలర్ సేమ్ ఇదే కలర్ క్లాత్ని 2 ఇంచులు వెడల్పు ఉండేలాగా తీసుకున్నాను. 2 ఇంచులు వెడల్పు ఉండేలాగా తీసుకొని ఈ చివరిన రెండు వైపులా జిగ్జాగ్ చేసేసాను. ఇది వచ్చేసి మన చాయిస్, ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవచ్చు లేదంటే జిగ్జాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే జిగ్జాగ్ చేశాను. ఇలా తీసుకున్న ఈ పీస్ని ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు కరెక్ట్గా హాఫ్, ఈ క్లాత్లో హాఫ్ వచ్చేసి ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టు వేసాం కదా ఈ కుట్టు దగ్గర వచ్చేలాగా పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ ఆమ్ రౌండ్కి చివరిన ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసి మొత్తం ఈ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ ప్రిల్స్ వచ్చేసి ఫస్ట్ ఇలా ఎట్లా అయితే జాయిన్ చేసామో సేమ్ అలానే ఇట్లా స్ట్రైట్గా వచ్చేలాగా పెట్టుకొని సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఈ చివరన ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం వేస్ట్ లూజ్ కోసం ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నామో ఒకసారి చెక్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న లూజ్ వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇటువైపున ఎలా అయితే మనం ఈ ఆమ్ రౌండ్ దగ్గర స్టిచ్ చేసేసి ప్రిల్స్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ వేసాము, ఇదే విధంగా రెండవ వైపున కూడా ఈ ఆమ్ రౌండ్ ప్రిల్స్ అలానే సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు మొత్తం स्टिचिंग कंप्लीट అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ లో మనం ఇట్లా డ్రాప్ షేప్ లాగా పెట్టాం కదా డ్రాప్ షేప్ లాగా పెట్టిన ఇక్కడ వచ్చేసి డోరీస్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి చాలా ఈజీగానే ఉంటుంది ఒకవేళ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఐడియా రావాలి అంటే గనుక మన ముందు వీడియోస్ లో ఉంది ఒకసారి చెక్ చేయండి డోరీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇలా ఇంతవరకు మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచింగ్ చేసేసుకున్నాము అంటే మొత్తం ఈ బ్లౌజ్ ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి మొత్తం ఈ బోట్ నెక్ బ్లౌజ్ ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇలా చాలా అంటే చాలా ఈజీగా బోట్ నెక్ బ్లౌజ్ లో ఫ్రంట్ బోట్ నెక్ కి ఇలా ప్రిల్స్ అలానే స్లీవ్లెస్ ఈ స్లీవ్స్ దగ్గర ఈ ఆమ్ రౌండ్ దగ్గర కూడా మొత్తం ఇలా లేచినట్లుగా ప్రిల్స్ వచ్చేలాగా చాలా సింపుల్ గా మనం ఈ బ్లౌజ్ ని అయితే డిజైన్ చేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసి బోట్ నెక్ అలానే ప్రిన్స్ కట్ షేప్ అయితే వస్తుంది స్లీవ్లెస్ బ్యాక్ పార్ట్ లో వచ్చేటప్పటికి మన చాయిస్ మనకి నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ లో కూడా ఈ ఓపెన్ ఏమీ వద్దు అనుకుంటే గనక ఫ్రంట్ పార్ట్ లో ఎలా అయితే పెట్టామో సేమ్ అలానే ప్రిల్స్ పెట్టి వదిలేసేయొచ్చు ఇప్పుడు నేను తీసుకున్న ఈ డిజైన్ కి వచ్చేసి ప్రిల్స్ పెట్టేసి మిడిల్ లో జస్ట్ ఇలా డ్రాప్ షేప్ లాగా పెట్టాను కాబట్టి దీనికి డోరీస్ పెట్టాను లేదు అనుకుంటే బటన్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు మన చాయిస్ ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు ఈ ఓపెన్స్ అయితే మనకి నచ్చినట్లుగా ఇప్పుడు నేనైతే బ్యాక్ ఓపెన్ పెట్టాను కావాలి అనుకుంటే సైడ్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు సైడ్ ఓపెన్కి వచ్చేటప్పటికి హుక్స్ కాజాలు పెట్టొచ్చు లేదంటే జిప్ వేసేసుకోవచ్చు ఇలా ఒక బ్లౌజ్ను తీసుకున్నాము అంటే మనకి నచ్చినట్లుగా రెండు మూడు విధాలుగా చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు